ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏంది అని అంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది. అది వచ్చి కూడా దాదాపు ఒక 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల నుంచి అయితే నేను వస్తువు అయితే వాడుతున్నాను అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్ మనకి చాలా అంటే చాలా హెల్పింగ్ చేసింది అనమాట. ఎందుకోసం అని అంటే, నేను అది లేకపోతే నేనైతే నా వాయిస్ అయితే మీకైతే ఇంత క్లారిటీ అయితే రాదు. వాయిస్ అయితే క్లారిటీ రావడానికి అయితే నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఉండే అనమాట. అయితే నాకు ఒక మైక్ అనేది గిఫ్ట్ పంపించింది అనమాట. మనకు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే నాకైతే ఇక్కడ సైడ్ మైక్ ఉంది కదా, ఈ మైక్ అయితే దాదాపు ఒక 3 నెలల క్రితం అయితే నాకు పంపించింది అనమాట. ఇది దాదాపుగా మీకు మీరు అమెజాన్లో చూసినా ఏం చూసినా దాదాపు 1800 నుంచి 1900 వరకు ఉంటుంది అనమాట. ఇది నాకు ఈ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి పంపించింది అనమాట. పంపించిన తర్వాత నాకు ఇది మైక్ వాడుతున్నా కదా, మైక్ వాడుతుంటే నాకు ఈ సౌండ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా పోయినాయి అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కిర్రు అని సౌండ్ ఆ సౌండ్ ఈ సౌండ్ చాలా వచ్చేటివి. ఈ మైక్ వాడిన తర్వాత అయితే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ శ్రీరామ్కి అయితే చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోలేంది. అదే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు అదైతే, ఎందుకంటే నా ప్రాబ్లం అనేది నేను ఎట్లా చెప్పాలి అనేది అర్థం కాలేదనమాట. ఆయన బాగా గుర్తుపట్టింది అనమాట. ఎందుకంటే ఒక యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, మా ప్రాబ్లం ఎలా ఉంటాయంటే, మైక్ ఒక వీడియో తీస్తున్నాము అంటే వాయిస్ అనేది ఎట్లా వస్తుంది, వీడియో క్వాలిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది మెయిన్గా మేమైతే ఎప్పుడైనా దాన్నే పరీక్ష పెట్టి చూస్తామన్నమాట. అందులో చూస్తే ఏంటి అంటే, నా దాంట్లో మైనస్ ఏంది ఉంది అంటే మైక్ ఒకటి లేక నా వాయిస్ అనేది క్లారిటీ లేకుండా అనమాట. అది నన్ను గుర్తించి అన్నకి మైక్ అయితే బాగుంటుంది, ఈ మైక్ ఇప్పిద్దామని చెప్పేసి ఆ శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరామ్ అయితే మనకైతే ఇది మైక్ అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అయితే ఆయన పంపించి 3 నెలలు అవుతుంది, ఆయనకు నేనేమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే నాకు ఒక మనసులో ఒక ఉద్దేశం ఉందన్నమాట. మనకు పంపించింది కదా ఆయన కూడా మనకు ఒక గిఫ్ట్ అనేది పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా మనసులో అనిపించింది అనమాట. నాకు ఎన్ని రోజుల నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉండే ఏంటంటే, ఒక హెల్మెట్ తీసుకోవాలి, మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోవాలనేది ఉంది అనమాట. అయితే నేను అడిగిన అనమాట, మామూలుగా 2-3 సార్లు బండి మీద గడబడినప్పుడు అడిగినా, నీకు హెల్మెట్ లేదా అంటే నేను లేదన్నా, నాకు హెల్మెట్ లేదు తీసుకోవాలి అన్నట్టు అన్నాడు అనమాట. నేనే ఆ హెల్మెట్ గిఫ్ట్గా వేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది, సరే చేద్దాంలే అని చెప్పేసి అంటే ఇద్దరికి ఒకటే సేమ్ హెల్మెట్ అయితే తీసుకున్నా, ఇద్దరికి సేమ్. నేనైతే అది మీకైతే చూపిస్తాను నేను హెల్మెట్ ఎట్లుంది ఏం కథ అనేది. మళ్ళీ నేనైతే ఆయనకైతే ఆ హెల్మెట్ అయితే గిఫ్ట్గా అయితే పంపిస్తా. సరేనా, ముందు అయితే మనం అయితే 2 హెల్మెట్లు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే ఈ ఒక హెల్మెట్, ఇది అయితే పక్క కెట్టేద్దాం. ఇది 3 నెలలు అవుతుంది అనమాట మన దాదాపు మన దగ్గరకు వచ్చి అయితే. ఇది ఫస్ట్ హెల్మెట్, దీని సెకండ్. ఈ రెండు సేమ్ ఉంటాయి, సేమ్ కంపెనీ, సేమ్ కథ అనమాట. రెండు తీసుకున్నా, అమెజాన్ లో అయితే బుక్ చేసినాను నేనైతే, అమెజాన్ నుంచి అయితే తీసుకున్నా. ఇది ఫస్ట్ అయితే మనం అయితే ఒకటి అయితే ఇప్పి చూద్దాం ఎట్లుంది ఏం కథ అనేది. ఇది రెండు సేమ్ అనమాట, సేమ్ టు సేమ్. ఇట్లా చూసినా అందులో చూసినా సేమ్ కలర్ ఉంటాయి, సేమ్ టు సేమ్ యాక్సిస్ ఉంటాయి. సరేనా, నేనైతే ఒకటైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకైతే. ముందైతే నేనైతే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుంది ఏం కథ అనేది. ఒకసారి మీకు చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ఈ నేను తీసుకున్న హెల్మెట్ మీరు తీసుకోవాలనుకున్నాను, కింద అమెజాన్ లింక్ అయితే ఇస్తా. ఒకసారి అయితే వీడియో కింద అమెజాన్ లింక్ ఇస్తా ఆ డిస్క్రిప్షన్ లో. ఒకసారి అయితే మీకు ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు. సరేనా, నాకు ఈ హెల్మెట్ ఎంత పడ్డది ఏం కథ అనేది మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ లో రాస్తా. ఒకసారి అయితే చూడండి, అది కూడా మీకు కూడా అర్థమవుతుంది, క్లారిటీ అయితే ఉంటుంది. సరేనా, అమెజాన్ అయితే మా ప్యాకింగ్ అయితే చాలా గుడ్ ప్యాకింగ్ చేస్తారు. ఇది ఎట్లున్నదే మొత్తం అయితే చింపేస్తున్నాను నేనైతే. ప్యాకింగ్ అయితే మనకు అవసరం లేదు, మనకైతే ఇందులో బిల్లు చూసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు నీకు బిల్ అయితే నేను స్క్రీన్ షాట్ పెడుతున్నా, ఆ దాంట్లో కూడా సేమ్ ఉంటుంది. ఒక్కదానికి ఇంత ఇంత అయితే వచ్చింది అనమాట బిల్ అయితే చూసుకోండి ఒకసారి అయితే బిల్లు. ఓకేనా, బిల్ ఇది సరే. నేను మళ్ళీ తర్వాత చూపిస్తా మీకు, నేను పక్కన ఫోటో అయితే పెడతా. ఓకే, ఓ కంపెనీ వచ్చేసి ఈడ రాసింది చూడండి, కంపెనీ పేరు అయితే ఇక్కడ సైడ్ అయితే రాసి ఉంది, మీరైతే చూసుకోవచ్చు. సరేనా, ఈడ దీని పైన కూడా వచ్చింది అనమాట. సరేనా, మనకు హెల్మెట్ అనేది స్టాండర్డ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు ఒక హెల్మెట్ కొంటున్నాము అని అంటే కింద పడేసినా కూడా పగిలిపోవద్దు అనేది ఒక ఉద్దేశం అనమాట. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇదే కంపెనీ హెల్మెట్ అయితే వాడుతుండ అనమాట. అందుకోసమనే నాకు ఈ హెల్మెట్ అంటే చాలా రోజుల నుంచి తీసుకోవాలని ఒక కోరిక అనమాట. అట్లనే తీసుకుంటప్పుడు ఆయనే కూడా తీసుకున్నాము, ఒకటేసారి మనకు ఒక గిఫ్ట్ అనేది ఇచ్చినట్టుంటది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. కానీ ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట, నీట్గా చాలా అంటే చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఇదైతే తీసి పక్క వేయడదా మీకు వస్తుంది హెల్మెట్ అయితే ఇది ఇందులో ఉందనమాట, చూసుకోవచ్చు. ఇది
ఒకసారి మనకు ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చేసింది, సంచిలు వచ్చింది అనమాట. ఇగో ఇదే కంపెనీ చూసుకోవచ్చు. మనకు హెల్మెట్ కూడా చూస్తే ఎంకల్ సైడ్ ఇదే బ్రాండెడ్ ఉంటుంది అనమాట. మనకు ముందల సైడ్ చూస్తే ఈ టైప్ ఉంది ఇక ముందల సైడ్. అయితే ఈ హెల్మెట్ అనేది నాకు ఇక్కడ సైడ్ గాలి ఆడడానికి కూడా వస్తుంది అని చెప్పేసి కూడా బాగుంది అనమాట. ఇది మా ఫ్రెండ్ దాంట్లో లేదు, మా ఫ్రెండ్ కొన్నాడు, మా ఫ్రెండ్ దాంట్లో ఇది లేదనమాట. ఇది బాగుంది. ఇది ఇంకొకటి, ఇది ఇట్లా వాడుకోవచ్చు. ప్లస్ ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ పెట్టేస్తే ఈ టైప్ కూడా వాడుకోవచ్చు. ఈ టైప్ కూడా వాడుకోవచ్చు అనమాట హెల్మెట్ అనేది. ఇట్లా వాడుకోవచ్చు, ఇట్లా అంటే మనం ఈ టైప్ కూడా వాడుకోవచ్చు. మనకి ఇట్లా రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇట్లా ఇంత పెద్ద వచ్చేస్తుంది. ఇది ఇలా బటన్ వచ్చేస్తే పైనకి వచ్చేస్తుంది. ఇట్లా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే నేను ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే క్వాలిటీ అనమాట. ఎంత మనం బండి ఎక్కించినా కూడా ఇరిగిపోదు. ఇది ఎంత స్టాండర్డ్ అంటే అంత స్టాండర్డ్ ఉంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ కంపెనీ అనేది చాలా బాగుంది. నేను చాలాసార్లు అయితే తీసుకుందామని ట్రై చేసిన అనమాట. నేను ఇంత స్టాండర్డ్ హెల్మెట్ అయితే ఫస్ట్ టైం నేను కొనడైతే నేనైతే ఇది ఇంకొక హెల్మెట్ ఉంది కదా, ఇది ఆ శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆయనకైతే పంపించేద్దాము. సరేనా, మనం చెప్పకుండానే ఆయనకు త్రిల్లిద్దాము. ఇదైతే నేను రేపని ఎల్లుండనే ఆయనకైతే పార్సల్ చేసేసి, ఆయనకి అడ్రస్ ఉంది, పార్సల్ చేసేస్తా. ఓకేనా, మనం పార్సల్ చేసి ఆయనకు ఫోన్ చేసి చెప్పేద్దాం, నీకు ఒక గిఫ్ట్ పంపించిన చూడు అని చెప్పేసి చెప్దాం. సరేనా, మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి అయితే ఇదైతే నేను తీసుకున్నాను అనమాట హెల్మెట్ అయితే. ఎట్లుంది ఏముంది అని చెప్పేసి అయితే కామెంట్ అయితే పెట్టండి. సరేనా, నాకైతే ఈ హెల్మెట్ అయితే బాగుంటుంది, నేనైతే పెట్టుకుని చూపిస్తాను మీకు. నేనైతే సైజు నా సైజే తీసుకున్నాను అనమాట, నాకు సరిపోయే సైజే పెట్టుకున్నాను అనమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హెల్మెట్ అనేది. మెయిన్ ఏంటంటే మనకు ఏడ బండి మీద పోతున్నా కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏడ పోయినా కూడా హెల్మెట్ అనమాట. మనకి ఎంత సెక్యూరిటీ అంటే అంత సెక్యూరిటీ ఇస్తుంది అనమాట హెల్మెట్ అనేది. పక్కా మనకు బండి మనం టూ వీలర్ ఎక్కుతున్నాం అంటే 100% అయితే మనం అయితే హెల్మెట్ అయితే వాడాలి. ఏడ ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకు స్టాండర్డ్ హెల్మెట్ వాడితే ఏంటి అంటే మనం కొన్ని ప్రమాదాలకి తప్పించుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్మెట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం టూ వీలర్ ఎక్కినాము అంటే మెయిన్గా హెల్మెట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఈ చిన్న విషయాన్ని అయితే మీరు గుర్తించుకోండి. సరేనా, ఓకే. మనకైతే హెల్మెట్ ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అనేది మాత్రం కామెంట్ పెట్టండి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది హెల్మెట్ అయితే. ఓకే, బాగుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడైతే చూసారు కదా హెల్మెట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వాళ్ళ కొనాలంటే కింద అమెజాన్ లింక్ ఇస్తా, కొనొచ్చు. ఓకేనా, ఓకే రైట్. మనకైతే చాలా అంటే చాలా బాగుంది. బ్యాగ్ కూడా చాలా బాగా ఇచ్చింది అనమాట. ఓకేనా, ఇది మాత్రం శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి అయితే పార్సల్ చేసేద్దాం. ఓకేనా, సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ ఉంటుంది ఇది కూడా. ఓకేనా, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి. అలాగే కొత్త వారు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, ఎందుకంటే ఒక యూట్యూబర్ని మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా ముందరకు వస్తామా అని చెప్పేసి అయితే నాకైతే లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట నాకు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక గిఫ్ట్ పంపించారు అని చెప్పేసి. నాకు ఆయన పంపించిన దాకా నాకు తెలియదు అసలు, పోతే నేను ఈ ఇప్పుడు హెల్మెట్ కూడా ఆయనకు తెలియకుండానే పంపించేస్తా. ఆయనకు నేను లాస్ట్ మూమెంట్ లో ఆయనకి ఇంటికి వెళ్ళిన తర్వాత డెలివరీ అయ్యే ముందలే చెప్తాను అనమాట, నీకు ఒక గిఫ్ట్ పంపించినా తీసుకో అని చెప్పేసి అయితే చెప్తా. నాకు కూడా ఆయన ఇట్లా ఫోన్ చేసి చెప్పిన, నేను కూడా అట్లే ఫోన్ చేసి చెప్తా. ఓకేనా, చాలా చాలా థ్యాంక్స్ వీడియో మొత్తం చూసినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరొక మంచి వీడియోతో ముందుకు వస్తా. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.